లో జాయిన్ అయితే ఆయనకు ఛాన్స్ ఎక్కువ ఉంది, బీజేపీలో ఉంటే తక్కువ ఉంది. సో ఆ రోజు కూడా తను కాంగ్రెస్ వైపు చూడకుండా, ఎందుకంటే మొత్తం ఏమంటారు రెండు డిఫరెంట్ యాంగిల్స్, బీజేపీ అనేది ఈటెల రాజేందర్ అనేది తన నేపథ్యము బీజేపీకి ఎక్కడ మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కాదు. ఆ రోజున్న పరిస్థితుల్లో తన ఆస్తుల సంరక్షణ అయితేనేమి, తన పర్సనల్ గా బతకగలము అంటే సస్టైన్ అవుతాము అంటే బీజేపీ అయితేనే బెటర్ అన్నటువంటి నేపథ్యంలో ఉండే అయితే ఇంతకుముందు మీరు అని చెప్పిండే. సో నేను తన వర్గాలు కానీ తన స్నేహితులు కానీ ఈటెల రాజేందర్ కానీ చాలా వేదికల మీద నేను పార్టీ పూటకోసారి మాటికోసారి పార్టీలు మారే క్యారెక్టర్ అయితే నాది కాదు అన్నటువంటిది చెప్తున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు మరి ఈ అక్కడ బీజేపీలో ఉంటేనేమో ఎంపీ సీటు వస్తుందన్నది గ్యారంటీ లేదు, గెలుస్తాడు అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మొన్న బీజేపీ నుంచి చేసి రెండు చోట్ల ఓడిపోయిండు. అట బీజేపీ చరిష్మా నా పక్కన పెడితే ఈటెల చరిష్మా రెండు పనిచేయలేదు. ఇదే మరి జరిగితే మరి కాంగ్రెస్ అయితే కంపల్సరీ పోతారు అన్నటువంటి ఈరోజు, ఎందుకంటే మీడియా వ్యవస్థలన్నీ కూడా సోషల్ మీడియా కూడా మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఈటెల ఆల్ ఆఫ్ సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది ఈరోజు ఉన్నటువంటిది. సడన్ గా ఓ ఫోటో ట్రోల్ అవుతూ అంటే నిప్పు లేనిదే జనరల్లీ ఏ పొలిటీషియన్ కూడా ఏంది అంటే ఈటెల రాజేందర్ గారు కానీ అది జనరల్ ఓ పర్సన్ పార్టీ మారుతున్నాడు అనేది వచ్చిందంటే మాత్రం అటు సైడ్ నుంచి మినిమం సూచన అయితే ఉంటుంది. అవును. సో జనరల్గా ఏ మీడియా సంస్థకో ఒక మీడియా సంస్థకో లీక్ వస్తే మాత్రమే మిగిలిన అన్ని కూడా ఈరోజు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. మరి ఈటెల రాజేందర్ నుంచి అట్లాంటిది ఏదైనా వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పటివరకు అయితే ఆయన పార్టీ మారతానని ఇక్కడ చెప్పలేదు. కాకపోతే ఆయన సైలెంట్ మోడ్లోకి ఉన్నటువంటి మాట వాస్తవం, ఎక్కడా పెద్దగా అనిపించట్లేదు ఓడిపోయిన తర్వాత. ఏవో ఒకటి రెండు ప్రెస్ మీట్లు అక్కడక్కడ ఏదో కార్యక్రమాల్లో తప్ప ఏవో యాక్టివ్ పాలిటిక్స్ అయితే ఇక్కడ వేయట్లేదు. ఇదే ఈ ఫోటో అట్లా ఆయన యాక్టివ్గా లేకపోవడము, ఈ ఫోటో బయట పడడం వల్లనే ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఈవెన్ మీరు పట్నం మహేందర్ రెడ్డి తీసుకున్నా సరే, ఎలక్షన్స్ మనము ఈవెన్ మనం కూడా చెప్పిండే అసెంబ్లీ ఎన్నికల ముందరనే మారుతున్నారు. సో వాళ్ళకి ఎంపీ టికెట్ కన్ఫర్మేషన్ ఉంది చెవెల్లా అన్నటువంటిది ఉండే. కానీ ఎలక్షన్ ఆ వార్త అయితే వార్తలనే నడుస్తూనే ఉండే, దాదాపు 3-4 మంత్స్ కూడా రన్ అయ్యింది. నిన్న వాళ్ళు జాయిన్ అయినరు, మరి అట్లా ఆయన ఏమన్నా క్లూ వేసి ఇట్లా పెద్ద టైం లేదు ఇప్పుడు. ఎందుకంటే మోస్ట్లీ 15 డేస్ లోపలనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ టికెట్లు కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా ఆయన మళ్ళా 2-3 నెలలు నడిపే అవకాశం అయితే లేదు ఇమీడియట్ గా. అంటే ఏమనుకుంటున్నా అంటే రెండోది కూడా, ఈ రోజు మనకు కరీంనగర్ అయితేనే ఎట్లా బండి సంజయ్ కాదని టికెట్ ఇచ్చే సిచ్యువేషన్ లో లేదు. మల్కాజ్గిరిలో ఓ స్పేస్ ఉంది, కాంపిటీషన్ ఉన్నప్పటికీ స్పేస్ ఉంది. ఇట్లాంటి ఓ న్యూస్ బయటకు వదిలేస్తే కంపల్సరీ దానికోసం అది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉండొచ్చు. అంటే ప్రెజర్ చేయడం, నాకు టికెట్ ఇవ్వకుంటే నేను మారతా. ఇప్పుడు బీజేపీ కూడా ఈటెల్ని దొరుకునే పరిస్థితిలో లేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇక్కడ ఒక 4 సీట్లను తెచ్చుకుందామని ట్రై చేస్తారు, గట్టిగా ట్రై చేస్తారు. కాబట్టి ఈటెల పోతే కొంచెం ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కరీంనగర్ లాంటి ఏరియాలో ఈటెలకు ఉంటుంది కాబట్టి ఆయనకు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. మరి మల్కాజ్గిరి టికెట్ కోసమే ఫోటో బయటకు వచ్చిందా? అయితే యాక్చువల్లీ ఈ ఫోటో ఫోటోకి వెళ్దాం ఇప్పుడు ఈ డిస్కషన్ కదా, ఒక్కసారి ఫోటోకి వెళ్దాం. అసలు ఏంది ఆ ఫోటో, అసలు ఈ రోజుదేనా లేటెస్ట్దేనా ఈ ఫోటో, ఇప్పుడు ఎందుకు? యాక్చువల్లీ ఈ ఫోటో నిన్నదో మొన్నదో కాదు, ఈయన జైన్ కాకముందు ఎప్పటిదో పాత ఫోటో. ఒక కార్పొరేటర్ మన్సూరాబాద్, వాళ్ళందరూ ఒకే పార్టీలు ఉన్నప్పటిది పార్టీ. ఈయన బీఆర్ఎస్ లో ఉన్నారు, ఈయన కాంగ్రెస్ లో ఉన్నప్పటి ఫోటో. ఒక కార్పొరేటర్ ఇంటి ఫంక్షన్ కి సంబంధించి ఫోటో. ఆ కార్పొరేటర్ ఇంటి ఫంక్షన్ కు వీళ్ళు ముగ్గురు హాజరయ్యారు, ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటే తీసినటువంటి ఫోటో ఇక్కడ కనిపిస్తుంది కదా. ఏదో ఇక చిన్న ఫంక్షన్ లాగా వీళ్ళు ఏదో సీక్రెట్ గా పోయి మాట్లాడుకుంటే ఇట్లా ఫోటో అయితే బయటికి రాదు. ఈ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది కదా, మీటర్ పార్టీ మారుతున్నారు, వీళ్ళిద్దరు పోయి చర్చ జరుపుతున్నారు అని మొత్తం న్యూస్ అయితే వైరల్ అవుతుంది. యాక్చువల్ జరిగింది ఏంటంటే ఇది ఇప్పటి ఫోటో కాదు, పాత ఫోటో ఇప్పుడు బయటికి తీసారు. మరి ఎవరు తీసారు, ఎందుకు తీసారు, దాని ఇంకా ఉద్దేశాలు ఏంది అనేది ఎవరికి అయితే తెలియదు. ఏ ఆలోచన కింద, ఏ ఎజెండా కింద, ఏజెండా ఉంది అనేదో అంటారు కదా. జనరల్ గా ఈ ఫోటో, ఇప్పుడు ఈ ఫోటో మన్సూరాబాద్ సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్ గృహప్రవేశం రోజు కలిసినటువంటి ఫోటో, మిత్రుడు కలిసిండ్రు వాళ్ళు, వీళ్ళందరూ కూడా మిత్రులు కాబట్టి ఆ రోజు అందరూ. ఇంకోటి ఏంటంటే అందరూ పొలిటీషియన్స్ కాబట్టి ఓ టేబుల్ మీద కూర్చున్నటువంటి ఫోటో మాత్రమే. సో దాన్ని ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకొచ్చిండ్రు, సో ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది అయితే తెలియాల్సింది. ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఈటెల చెప్పలేదు, అనౌన్స్ ఈటెల ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే ఆయన సన్నిహితులు, ఆయన ఆఫీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈటెల పార్టీ మారడం లేదు, అదంతా పాత ఫోటో, ఏదో సరదాగా మాట్లాడుకున్నటువంటి ఫోటో, అనవసరంగా బదలాయి చేయకుండా అని అయితే చెప్తున్నారు. సరే, రాజకీయాల్లో ఇది జరగదు అంటే జరగదని కాదు, జరుగుతుంది అంటే జరుగుతుందని కాదు. కాకపోతే ఈ ఫోటో వెనుక ఉన్నటువంటి నిజమైతే ఇది,
మరి ఈటలో నిజంగానే పార్టీ మారుతారా లేకపోతే ఇక్కడనే ఉంటారా అనేది అయితే ఇంకా ఆయనే క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతానికి అయితే ఈ ఇది ఇష్యూ. సో ఇది ఇది ఈ ఫోటో ఇంతల ఉన్న మతలబ్ అనమాట. సో ఆయన పార్టీ ఇప్పటికైతే మారుతున్నారు అనేటువంటిది బలమైన ఆధారాలు ఏం లేవు. తర్వాత ఈ ఫోటో కూడా ఇప్పటిది కాదు, లేటెస్ట్ ఫోటో ఏం కాదు. ఈవెన్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా దాన్ని ఏమీ బలపరచలేదు పార్టీ మారుతున్నారు అని.